సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు కిషోర్ కుమార్ ఏ ఊరు పోస్ట్ నెల్లిమల్ల నియోజకవర్గం తెలివిత అధ్యక్షుడు పోస్ట్ ఏం చేస్తుంటారు సార్ నేను ప్రెసిడెంట్ అయితే పార్టీలో నెల్లిమల్ల నియోజకవర్గం తెలివిత అధ్యక్షుడు మరి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన విధానం చూసుకుంటే మీకు ఎలా ఉందంటారు మీరు ఏం ప్రభుత్వ పరిపాలన విధానం చూసుకుంటే ఇది డెమోక్రసీలో లేదండి కార్పొరేట్ సిస్టమ్ లాగా ఉంది ఒక వ్యాపారవేత్త వ్యాపారం ఎలా చేసుకోవాలి అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చూపిస్తున్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము సంక్షేమం చేద్దాం అనే ఉద్దేశం అయితే ఆయన లేకోసం కనిపించట్లేదు ఇది లిక్కర్ బిజినెస్ సిమెంట్ బిజినెస్ ఈ విధంగా ఆయన వ్యాపార పరంగానే ఆలోచిస్తున్నాడు తప్ప రాష్ట్రాన్ని ముందు తీసుకుపోదాం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం రాష్ట్రాన్ని భవిష్యత్తు తీర్చిదిద్దాం అనే ఆలోచన ఆయనలో కనబడట్లేదు ఎందుకంటే క్షుణ్ణంగా మనం చూసుకున్నట్లయితే గత 4 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మనం పరిశీలిస్తే కనుక ప్రతి వస్తువు మీద రేట్లు పెరిగినాయి నిత్యావసర వస్తువులు కావచ్చు అత్యవసర వస్తువులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరిగినాయి రైతు యొక్క వెన్నుముక ఇరిగింది ఎందుకంటే రైతులు పెట్టుబడులు పెట్టితే ఆ పెట్టుబడి పెట్టిన డబ్బులు కనీసం పంటల కోసం మొదట్లో కూడా రావట్లేదు లాభాల మాట దేవుడు ఎరుగు కానీ కనీసం రైతులు కూలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి రోడ్ల పరిస్థితి చూసుకుంటే ఎలా ఉంటుంది రోడ్ల పరిస్థితి చెప్పుకోవడానికి కూడా చిక్కు చేయటండి ఎందుకంటే పచ్చిగా చెప్పాలంటే మన ఊరు మన రాష్ట్రంలో ప్రస్తుతానికి బ్యాక్ పెయిన్ నడు నొప్పి తర్వాత ఈటు మెడిసిన్స్ ఎక్కువ అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్కడ ఏ రోడ్లు కూడా ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి లేదు ఎవరికి కూడా అంటే మా తాతలు పచ్చిగా మాట చెప్పేవారండి ఈ రోడ్డు అంటే వెళ్తే ప్రసవం అయిపోద్ది పుట్టాలకు కూడా అనేసి ఆ టైప్లో ఉన్నాయి మన రోడ్ల పరిస్థితి ఎక్కడ కూడా ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది అలాగే పక్క రాష్ట్రంతో చూసుకుంటే మన రాష్ట్రంలో డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు చాలా విపరీతంగా ఎక్కువ ఉన్నాయి అటు కదా అంటే అటు గురించి మీరు ఏంటి అంటారు అది మన ప్రభుత్వ అసమర్థతనే చెప్పాలండి కేవలం ఎందుకంటే ప్రజలకు ఏదో పథకాలు ఇస్తానని చెప్పి ఆ పథకాల ముసుగులో వీళ్ళు ఈ రేట్లన్నీ అనవసరంగా పెంచుకెళ్ళిపోయి ప్రజల మీద భారం గుద్ది పాత రోజుల్లో ఒక సామెత ఉందండి ఈతగా ఇచ్చి తాటికే పట్టుకెళ్ళిపోతుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా అలాగే ఉంది ప్రజలకు ఇస్తుంది ఏం లేదు ఒక ఈతగా ఎంత ఇస్తుంటే ప్రజలు ధరించి తాటికి ఎంత వసూలు చేస్తుందండి ఈ ట్యాక్సుల రూపంలో మందరు 100 రూపాయలు వసూలు చేసి మన మీద 10 రూపాయలు ఖర్చు పెడితే ప్రజల మభ్య పెట్టి రానున్న రోజులు మళ్ళీ అధికారులు వస్తామని ఒక దురాలోచనతో ముందుకు పోతున్నాడు తప్పించి రాష్ట్రాన్ని సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ రేపు రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తును కానీ యువత భవిష్యత్తును కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా ఆయన నచ్చిన విధానాన్ని ఆయన అమలు పరుచుకుంటూ పోతున్నాడు ఈ రోజుకు ఉదాహరణ తీసుకుంటే ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి కానీ ఒక విద్య పూర్తి చేసిన వ్యక్తి కానీ పక్క రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే ఎలా ఉందంట మన రాష్ట్రం ఇండస్ట్రీలు ఎక్కడ వచ్చాయండి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో వచ్చాక మన రాష్ట్రం నుంచి ఎన్ని ఇండస్ట్రీలు బయటకు వెళ్ళిపోయి మనం ఆలోచించాలి మరి అలాగే ఇప్పుడు ఈ పొజిషన్ చూసుకుంటే రానున్న రోజు ఎలక్షన్స్ వస్తున్నారు 2024లో ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు దానికైతే ఆప్షన్ లేదండి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రావాలి ఆయన మాత్రం రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు మరి ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తు పెట్టుకుంటామని అంటున్నారు కదా అది గురించి ఏమంటున్నారు అది పెద్ద నిర్ణయం అండి దాని గురించి మనం జడ్జి అవుద్దంటావు ఇలాంటిది అది మనం నిర్ణయించలేము ఎందుకంటే అది వ్యవస్థ అది పెద్దల నిర్ణయం మీద ఆధారపడి ఉండదు తప్ప దాని గురించి మనం మాట్లాడే అర్హత మనకు లేదన్న ఉద్దేశం ఎందుకంటే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వస్తారంట చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రావాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం